Welcome to Jeff Rigola YouTube channel. Today we are going to learn about David Brainerd. Before you see this video, you are the first one to see my channel. Please like, share and subscribe this channel and share it to all your friends and tell them to subscribe. Thank you. So today we are going to learn about David Brainerd Missionary Series episode 7. Okay, so let's start. నాగలిపై తన చేతిని వేసి ఎన్నడూ వెనుదిరగక తనను తాను హృదయం ఆత్మ మనస్సు మరియు శక్తిని దారిపోసి తనకిష్టమైన సేవను అకుటింత దీక్షతో అపోస్తలుని ఆసక్తితో ఏ ప్రమాదానికి లేక విపరీతమైన ఆటంకానికి భయపడక అనాగరిక జీవులపై వారి సమాజాలపై అద్భుత ప్రభావం చూపిన విరోచితమైన విశ్వాసం డేవిడ్ బ్రైనర్డ్ విశ్వాసం అని భక్తుడైన జోనాథన్ ఎడ్వర్డ్స్ రాశాడు. పాపపు చీకట్లో దేవుని కొరకు వెలిగిన అగ్నిజ్వాల ఎఫ్డబ్ల్యూ బొర్హేమ్ అనే భక్తుడు డేవిడ్ గూచి. అతడు 10 లక్షలలో ఒక్కడు, అతడు చేసినంత మరొకడు చేయలేదు అని వ్యాఖ్యానించాడు. క్రైస్తవ సేవలో అతడు చెరుగని ముద్రగా ఉన్నాడు. పరిచర్య కొరకు ప్రాణత్యాగం చేసేవారికి ప్రేరేపణగా ఉన్నాడు. డేవిడ్ బ్రేనార్డ్ ఏప్రిల్ 17, 1718 కనెక్టిట్లోని హెడ్డమ్ నందు జన్మించాడు. బాల్యంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. అతని యవన దశ అంతా వ్యవసాయం, బైబిల్ పఠన మరియు ప్రార్థనలకు అంకితమైన పోయింది. అప్పుడే పరిచయ ప్రేరేపణ కలిగి సువార్త ప్రకటించే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడు డేవిడ్ బ్రేనార్డ్. తనకు 2 సంఘాల నుండి కాపరిగా ఉండుటకు అవకాశాలు లభించిన అమెరికన్ ఇండియన్స్కు సువార్త ప్రకటించుటకు వాటిని త్రోసి వచ్చాడు. ఏప్రిల్ 1743 న్యూయార్క్లో కన్నామిక్ ప్రాంతంలోని ఇండియన్స్ మధ్య పరిచయం ప్రారంభించాడు. ఆ తరువాత వేరే ప్రాంతాల్లో కూడా పరిచయం చేశాడు. డేవిడ్ తన గొప్ప పని ప్రార్థన ద్వారా చేశాడు. అతని ప్రార్థన ఎంతో తీవ్రత కలదో, ఎంత తీక్షణమైనదో తెలుపుటకు ఇది ఓ తర్కాణం. ఓసారి అరణ్యంలో డేవిడ్ మోకాళ్ళపై ప్రార్థిస్తుండగా అతనిని అంతమొందించేందుకు రెడ్ ఇండియన్స్ వేచి ఉన్న సమయంలో అకస్మాత్తుగా పాము అతన్ని ఎదుటకు వచ్చి పడగ విప్పి తన కోరలు చాపి చూసి అమాంతం అక్కడి నుండి వెళ్ళిపోయింది. దానిని చూసిన వారు ఆశ్చర్యపడి, గొప్ప ఆత్మ అతనితో ఉంది అని అతడిని దేవునిగా భావించి చంపలేదు. దేవుడు అతని జీవితంలో చేసిన కార్యాలు కోకొల్లలు. యవ్వన కాలమున కాడిని మోయిట నరునికి మేలు అన్న వాక్యం అతని పట్ల జరిగాను. శ్రమలు అతని జీవితంలో భాగమైపోయాయి. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె శ్రమను సహింపగోరాడు. దేవుని సన్నిధి కొరకు త్రాకుల పడేవాడు డేవిడ్ బ్రేనార్డ్. క్రీస్తే తనలో సర్వమున ఉండలాగున తనను తాను ఉపేక్షించుకున్నాడు. అరణ్యంలో ఒంటరిగా ఉంటూ వారి భాష మాట్లాడలేక అనేక దినాలు కేవలం ప్రార్థనతోనే గడిపాడు.